తాత్కాలిక సచివాలయంలు 5 భవనాలను 125 రోజుల్లోనే నిర్మించడం ఓ రికార్డ్ అన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పనినా సీఎం అనుకున్నది సాధించారని అన్నారు. త్వరలోనే రాజధాని నిర్మాణాన్ని ప్రారంభిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ఎక్స్ప్రెస్ టీవీతో చెప్పారు. ఏదైతే ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో దాదాపుగా 2 సంవత్సరాలుగా నిరోజుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం నిలబడింది. ప్రధానంగా చూసుకుంటే ఏపీ సచివాలయానికి సంబంధించి కూడా దాదాపుగా 4 శాఖలు ప్రారంభమైన త్వరలో మిగతా శాఖలు కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా కొల్లు రవీంద్ర సార్ చెప్పండి, మిగతా శాఖలు ఎప్పటి నుంచి ఇక్కడ ప్రారంభించబోతున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకునే దినంగా మనం ఈరోజు అందరూ చెప్పుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థవంత పరిపాలనకి ఈరోజు రాష్ట్ర విభజన చేసినటువంటి విధానం కానీ, రాష్ట్రానికి ఒక రాజధాని కూడా ఎక్కడ కట్టుకోవాలో చెప్పినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు అధిగమించుకుంటూ ఒక రాజధాని ప్రాంతాన్ని అమరావతి నగరాన్ని ఏర్పాటు చేసుకున్న దానికోసం 34,000 ఎకరాలు రైతుల నుంచి స్వచ్ఛందంగా తీసుకోవడమే కానీ, ఈరోజు ఇక్కడ భవనాలు నిర్మాణం చేసుకుని 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ నుంచి పరిపాలన చేసుకునే దానికి అవకాశం ఉన్నా కూడా మన రాష్ట్రాన్ని మన ప్రాంతం నుంచి అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ఈరోజున ఇక్కడ సెక్రటేరియట్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి అధికారులు కానీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా సహకరిస్తూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ రాబోయే 10-15 రోజుల్లో మొత్తం అన్ని కార్యకలాపాలు కూడా అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీస్ కానీ మినిస్టర్స్ కానీ టోటల్ కార్యకలాపాలు ఇక్కడి నుంచి జరుగుతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసి రాజధాని మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినా, ఈరోజు నిర్మాణం జరుగుతున్న సమయంలో కూడా ప్రజల్ని తప్పుదావ పట్టించిన ప్రయత్నం చేసినా, ఈరోజు వాళ్ళు పప్పులు ఉడకకుండా ఈరోజు పనులు ముందుకు సాగడం ఇది ఒక చరిత్ర. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వపడే తేదీగా ఈరోజు నేను తెలియజేసుకుంటూ ఇది మనకి తొలిమెట్టు. రాబోయే కాలం అద్భుతమైన కార్యక్రమాలు. ఈ గుండెకాయల నుంచే ఆంధ్ర రాష్ట్రానికి సెక్రటేరియట్ అనేది ఒక హార్ట్ లాంటిది. ఆ హార్ట్ నుంచి మనం పెద్ద ఎత్తున పనులు చేసుకున్న దానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రధానంగా ప్రధాన శాఖల సంబంధించి దాదాపుగా హెచ్ఓడీల సంబంధం 92 అండ్ ఇప్పటికే 44-45 హెచ్ఓడీలు ఇక్కడ రావడం జరిగింది. మిగతా హెచ్ఓడీలను ఎప్పటిలోపు తీసుకొస్తారు? నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి పూర్తి స్థాయిలో పాలన ఎప్పటి నుంచి కొనసాగే అవకాశం ఉంది? దాదాపు అందరూ కూడా మొత్తం బిల్డింగ్స్కి చూసుకోవడం జరిగింది, ఫర్నిచర్స్ కూడా తెచ్చుకుంటా ఉన్నారు. దాదాపు ఈ మంత్ ఎండింగ్ కల్లా, జూలై ఎండింగ్ కల్లా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ఇటు సెక్రటేరియట్లో కానీ అటు బయట ఉన్నటువంటి కమిషనరేట్స్ కానీ డైరెక్టరేట్స్లో కూడా పనులు పూర్తి స్థాయిలో జరుగుతాయి. మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన మొత్తం కూడా మన ప్రాంతం నుంచి నిర్వహించబడతాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి కూడా ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగించేందుకు కూడా ప్రభుత్వం శరవేగంగా కూడా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఏదైతే ఈరోజు 4 శాఖలు ప్రారంభమయ్యారో, అలాగే జూలై 15 నాటికి సంబంధించి కూడా 4 ఫ్లోర్లకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, అలాగే జూలై 21 నాటికి సంబంధించి ఏదైతే 4 ఫ్లోర్స్ మొదటి ఫ్లోర్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో రావడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభ పరిణామం మాత్రం రాష్ట్రంలో ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటికే ప్రారంభమైన ఈ శాఖలకు సంబంధించి రానున్న 2 నెలల్లో కూడా అమరావతి నుంచే పాలన కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. వీడియో చిన్నతో శివ ఎక్స్ప్రెస్ టీవీ వెలగపడింది.